రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసును విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అధికారులు ఇప్పటికే కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన్ను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇదే కేసులో ఆయన కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణకు హాజరవుతున్నారు. ఈ నెల 25 వరకు అంటే ఈవేళటి వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్పై తుది తీర్పిస్తామని హైకోర్టు పేర్కొంది. అవినాష్ విచారణను ఆడియో వీడియో రికార్డ్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ గడువు ఈవేళతో ముగిసిపోనుంది. దీంతో మరోసారి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఈవేళ తెలంగాణ హైకోర్టు సమక్షానికి విచారణకు రానున్నాయి. ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ 18వ తేదీన ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు పక్కన పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి తెలంగాణ హైకోర్టు మీదే నిలిచింది. ఎలాంటి తీర్పు వెలువడుతుందనేది ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ, ఈరోజు అవినాష్ రెడ్డి విషయంలో హైకోర్టులో ఏ రకమైనటువంటి తీర్పు వస్తుంది అన్న ఉత్కంఠ నెలకొన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. వివరాలేంటి జ్యోతి? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన ఈ నెల 18వ తారీఖున హైకోర్టుని ఆశ్రయించారు. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పైన 25వ తారీఖు వరకు ఆయన్ని అరెస్టు చేయకూడదు, అలానే 25వ తారీఖు వరకు కూడా సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కావాల్సిందే అన్నట్టుగా ఆ ఉత్తర్వుల్లో తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి, నిన్న తీర్పునిచ్చింది. తెలంగాణ హైకోర్టు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులను పూర్తిగా కొట్టివేసింది. కాకపోతే దానికి సంబంధించి అంటే కేవలం నాట్ టు అరెస్ట్ అన్న విషయంలోనే సుప్రీంకోర్టు అయితే ఆ ఉత్తర్వులను కొట్టివేసింది. మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలంగాణ హైకోర్టులోనే తెలుసుకోవాలి, ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా నిన్న సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటా అన్నది చూడాలి. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో కొన్ని అంశాలను పేర్కొంది. ప్రశ్నావళిని కూడా సిబిఐ ముందే ఇవ్వాలి, అలానే విచారించే క్రమంలో వీడియో రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ చేయాలంటూ సిబిఐని ఏదైతే తెలంగాణ హైకోర్టు ఆదేశించిందో వాటిని మాత్రమే సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అరెస్టుకు సంబంధించి కావచ్చు, మిగిలిన వాదోపవాదాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన ముందస్తు బెయిల్ పైన కూడా తెలంగాణ హైకోర్టులోనే తెలుసుకోవాలంటూ సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ హైకోర్టులో ఏం జరుగుతుందా, ఎలాంటి తీర్పు ఇస్తుందా, ఒకవేళ ఆ తీర్పు అవినాష్ రెడ్డికి అనుకూలంగా వస్తుందా లేదంటే సిబిఐకి అనుకూలంగా వస్తుందా అన్న దాని మీద అయితే ప్రస్తుతం నెలకొంది. ఐటమ్ నంబర్ 300 ఉంది. మరి ఈ రోజు విచారణకు తెలంగాణ హైకోర్టులో వస్తుందా లేదా అన్నది కూడా చూడాలి. ఒకవేళ తెలంగాణ హైకోర్టులో ఈ రోజు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణకు వచ్చినా కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాతే వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టులో ఐటమ్ నంబర్ 300 దగ్గర ఈ అవినాష్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి మధ్యాహ్నం తర్వాతే విచారణకు వచ్చే ఛాన్సెసే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ విచారణకు వచ్చినా కూడా మరి ఇరుపక్షాల వాదనలు అంటే అటు సిబిఐతో పాటు ఇటు అవినాష్ రెడ్డి తరఫున కూడా న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు కాబట్టి వాళ్ళ వాదనలు విన్న అనంతరం తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది చూడాలి. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలకు అనుగుణంగా కానీ గత తీర్పులను ఉద్దేశించి కానీ బెయిల్ ని కొట్టివేస్తే మాత్రం వెంటనే ఇటు అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసే అవకాశమే మనకు కనిపిస్తుంది. అలానే గడువును కూడా సుప్రీంకోర్టు 2 నెలలు పెంచింది. సిబిఐకి సంబంధించిన గడువు ఈ నెలాఖరుతోటి ముగుస్తుంది. అయితే 2 నెలలు అంటే జూన్ 30 వరకు కూడా పెంచిన నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఈ హత్య కేసులో వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని విచారించే అవకాశమే ఉంటుంది. గతంలో కనుక చూస్తే ఆయనను కేవలం ఒక సాక్షిగా మాత్రమే విచారించారు. ఇప్పుడు సహ నిందితుడి జాబితాలో చేర్చారు కాబట్టి అటు భాస్కర్ రెడ్డి అలానే ఉదయ్ కుమార్ రెడ్డితో కలిపి అవినాష్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఒక నిందితుడు. ఆ వివేక హత్య జరిగిన సమయంలో కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ఆ హత్య చేసిన తర్వాత దాన్ని
సహజ మరణంగా చిత్రీకరించే కుట్రకు ఎవరు తెర లేపారు అన్న దాని మీద అయితే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంది. ఇప్పటికే చార్జ్ షీట్ ని దాఖలు చేసింది, సప్లిమెంటరీ చార్జ్ షీట్ ని దాఖలు చేసింది, పూర్తి స్థాయిలో ఫైనల్ చార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆ దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఆ దర్యాప్తు విషయంలో కోర్టులు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకునే అవకాశమే లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి వాదనలు వినిపిస్తారు, వాళ్ళ వాదనలను అటు హైకోర్టు పరిగణలోకి తీసుకుంటుందా, సిబిఐ మాత్రం ఒకటే చెప్తుంది ముందు నుంచి ఇందులో అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నారు, హత్య జరిగిన రోజు కూడా అక్కడ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అవినాష్ రెడ్డి లోనే ఉన్నారు, గూగుల్ టేక్అవుట్ ద్వారా కూడా మేము ఆధారాలను సేకరించాము, దస్తగిరి ఎవరైతే అప్రూవర్ గా మారారో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం కావచ్చు, వాళ్ళ దర్యాప్తులో లభించిన ఆధారాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిశీలించామన్నట్టుగా సిబిఐ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు సిబిఐ తరఫున కూడా న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా బలంగా వాదనలు వినిపించే అవకాశం అయితే మనకు ఉంది. ఏది ఏమైనా కూడా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాతనే ఈ కేసు ముందస్తు బెయిల్ కు సంబంధించిన పిటిషన్ ఏదైతే అవినాష్ రెడ్డి వేశారో దానిపైన విచారణ తెలంగాణ హైకోర్టు చేపట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏం జరుగుతుంది అన్నది మాత్రం మనం చెప్పే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్, మరిన్ అప్డేట్స్తో మళ్ళీ